నమస్తే రవి సార్ నమస్తే లక్ష్మి సార్ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఏపీసీఎం జగన్ మీద కొన్ని వ్యాఖ్యలు చేశారు సార్ బ్యాడ్ స్టాక్ అంటూ అలాగే ఈసారి బీజేపీలో అంటే కేంద్రంలో నరేంద్ర మోదీ మళ్ళీ వస్తారంటూ ఆయన వ్యాఖ్యానించడం సో దీని మీద చాలా రకాల చర్చలు జరుగుతున్నాయి సార్ అసలు ఆయన అన్నట్టుగా దానిలో వాస్తవం ఎంత ఉంది సార్ ఒకటి వాస్తవం ఆయన అలా చూస్తుండొచ్చు ప్రశాంత్ కిషోర్ చాలా కామెంట్స్ చాలా రోజులుగా చేస్తూ ఉన్నారు సరే ఆంధ్రప్రదేశ్లో సహజంగా జగన్ పేరు వచ్చిన వెంటనే జగన్ అనుకూల వ్యతిరేక శిబిరాలు దాని మీద వాళ్ళకి తోచింది వాళ్ళు చేస్తారు కదా అక్కడ జరిగింది ఏంటి ఆయన వ్యాఖ్యానం ఏం చేయలేదు ఆయనను ఒక పది పేర్లు ఇచ్చి బ్యాడ్ స్టాక్ అని మామూలు క్విక్ క్వశ్చన్స్ లేకపోతే ఇవేవి ఉంటాయి కదా మనకు మీడియాలో ఓ పది పేర్లు ఇచ్చి పదిలో దేని మీద మీరు పందెం కాస్తారు అని అడిగారు సంథింగ్ లైక్ దట్ స్టాక్ అంటే ఇవే కదా షేర్లు కదా ఇందులో ఏది మీరు తీసుకుంటారని అందులో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఉదయనిధి స్టాలిన్ ఉన్నాడు ఫరూక్ అబ్దుల్లా ఉన్నాడు ఆదిత్య ఠాక్రే ఉన్నాడు ఇంకా కొంతమంది పది మంది అప్పుడు ఈయన అన్నాడు కదా మీరు నాకు అన్నీ బాగలేనివే చూపించి అడిగితే నేను దేని మీద కాస్తాను అని ఆయన అన్నాడు నిజంగా అందులో ఉదయనిధి స్టాలిన్ కానీ జగన్ కానీ ఇప్పుడు అధికారంలో ఉన్నవాళ్ళు సరే అంతే కదా మిగిలిన వాళ్ళు రకరకాల దీంట్లో ఉన్నారు ఆయన పందెం కాయను అని అనడం అనేది ఆయనకు సంబంధించిన విషయం ఆయన పందెం కాయలేదు కాబట్టి జగన్ కానీ ఉదయనిధి కానీ ఫరూక్ ఐ ఒమర్ అబ్దుల్లా కానీ వాళ్ళు వృధా అయిపోతారా వాళ్ళు వ్యర్థం అయిపోతారా ఒకవేళ ఆయన నేను పందెం ఫరూక్ అబ్దుల్లా మీద కాస్తానంటే అది కేవలం కాశ్మీర్కు సంబంధించిన సమస్య మాత్రమే మిగతా భారతదేశం మీద దాని ప్రభావం ఏమి ఉండదు కాబట్టి దాని ఆధారంగా మనం నిర్ధారణలు చేయగలుగుతామా జగన్ మీద లేకపోతే ఇంకొకరి మీద పవ ఆయనకు ప్రశాంత్ కిషోర్కి ఉండే వ్యూస్ ఉండొచ్చు ఉన్నంత మాత్రాన వాటిని అందరూ తీసుకోవాలని ఏం లేదు ఆయన భావించేదానికి పూర్తి విరుద్ధంగా ఉండొచ్చు అది మోదీ విషయంలో అయినా ముందు మనం ఆంధ్రప్రదేశ్ విషయం తీసుకుందాం సార్ ప్రశాంత్ కిషోర్ అనే ఆయన ఆయన ఒక మార్కెట్ వ్యూహకర్త వ్యూహకర్త అంటే ఊరికేనే వ్యూహకర్త కాదు ఆయన లోక కళ్యాణార్థం ఆయన ఏమీ వ్యూహాలు పన్నాడు తన వ్యాపార సంస్థ ప్రయోజనాల అర్థం ఆయన వ్యూహాలు పండుతాడు ఆయన ప్రధానమైన వేదికగా చేసుకున్న వ్యాపార సంస్థ ఐపాక్ అనేది ఇప్పుడు దాంతో ఆయనకు పెద్ద సంబంధం లేదు అసలు కాబట్టి ముందు ఆయన మరి ఆ వ్యూహం హైప్యాక్ను కాపాడుకోవడానికి ఎందుకు ఆయన ఉపయోగించలేదో మనకు తెలియదు కానీ ఆ తర్వాత ఆయన అనేక మందికి పనిచేశారు సాధారణంగా ఆయన ఒకరికి ఒకసారి మాత్రమే పనిచేస్తారు రెండుసార్లు పనిచేయడం కూడా చాలా తక్కువ దాంట్లో ఉన్న రహస్యం కూడా ఎవరైనా తేలిగ్గానే అర్థం చేసుకోవచ్చు మూడోది ప్రశాంత్ కిషోర్కు ఒక ప్రవక్త హోదా ఇచ్చి లేదా ఒక దైవాంశ సంభూతుడిగా చేసి ఆయన ఏం మాట్లాడితే అదే జరిగి తీరుతుంది అన్నట్టుగా చెప్పడానికి ఇదేం చిలక జోస్యం కాదు కదా ఆయన పనిచేసిన వాళ్ళు చాలామంది ఓడిపోయారు చాలామంది గెలిచారు విజయ సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది నో డౌట్ అప్పుడు కానీ అప్పుడు ఆయనతో ఉన్న చాలామంది ఇప్పుడు ఆయనతో లేరు ఇప్పుడు ఈ విషయమే తీసుకుందాం మా ఏపీ విషయమే తీసుకుంటే కొద్ది వా డిసెంబర్లోనూ ఎప్పుడూ ఆయన ఆంధ్రప్రదేశ్ వచ్చి అమరావతి వచ్చి చంద్రబాబు నాయుడు లోకేష్తో మాట్లాడి వెళ్ళారు సో ఆయన విమానం దిగినప్పటి నుంచి మళ్ళీ ఎక్కే వరకు కూడా ప్రశాంత్ కిషోర్ ఇదంతా మోత మోగింది ప్రశాంత్ కిషోర్ను చంద్రబాబు నాయుడు తన వైపు తిప్పుకోవడం అనేది వ్యూహాత్మకంగా విజయం జగన్ శిబిరంలో ఉండాల్సిన ఆయన తెలుగుదేశం శిబిరంలో ప్రత్యక్షం అయ్యాడంటే ఇంక ఇంతకంటే చాణక్యం ఏముంటుంది ఇదంతా చంద్రబాబు ప్రతిభ చాలా ప్రచారం జరిగింది ఆయన ఏం మాట్లాడారో తెలియదు కానీ ఏవేవో ఇలా మాట్లాడారు అలా మాట్లాడారు ఇవన్నీ ఊహాగానాలు అయ్యాయి అన్నీ ఆయన తర్వాత ఆయన ఏం చేశాడు నేనే చంద్రబాబు కోసం పని చేయట్లేదు పని చెయ్యను అని చెప్పాను చెప్పిన తర్వాత కూడా చెయ్యండి చెయ్యండి అని ఒత్తిడి పెట్టడమే కాకుండా మీరే వచ్చి పెద్ద ఆయనకు చెప్పండి అంటే చెప్పడానికి నేను వచ్చాను అన్నాడు కదా మరి ఆయన చంద్రబాబు మీద కూడా ఏం కాయలేదే పందేం ఇప్పుడు జగన్ మీద అప్పుడు అప్పుడు అలా అన్నప్పుడు చంద్రబాబు మీద పందెం కాయలేదు సరే కాబట్టి చంద్రబాబు నాయుడు దెబ్బతింటాడని ప్రశాంత్ కిషోర్ అభిప్రాయం అంచనా అని మనం ఎక్కడ స్టోరీస్ చూడలేదు అసలు దీని మీద స్టోరీసే చూడలేదు ఇప్పుడు జగన్ కూడా అంతే ఇప్పుడు జగన్ విషయం వచ్చినప్పుడు ఆయన కట్టకపోవచ్చు ఎందుకు అంటే ఒక మార్కెట్ వ్యూహకర్తగా ఆయనకు వైసీపీకి ఇప్పుడు ఏం సంబంధాలు లేవు పైగా ఆయన సంస్థలో ఆయనతో విభేదించిన వాళ్ళు ఇప్పుడు జగన్తో ఉన్నారు సహజంగా ఆయనకు ఆ శిబిరం మీద ఏం ఆసక్తి ఉండదు కదా నిజంగా ఏం జరుగుతుంది ఎన్నికల్లో ఏం తీర్పిస్తారు నేను ఆ విషయం చెప్పట్లేదు మొన్న మనం సర్వేలు ఉండవల్లి కామెంట్స్ అట్లాంటివి మాట్లాడడం కాబట్టి ఇక్కడ దానికి ఉన్నదానికంటే కూడా చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి మీరు దాని మీద పందెం కాస్తారా నేను కాయను కాయడానికి మీకు ఛాన్స్ లేదు మీకు జగన్తో మీరేం పొత్తు మీరు మిమ్మల్ని కుదుర్చుకోలేదు కాంట్రాక్ట్ రెండో చంద్రబాబు నాయుడిని మీరు కుదుర్చుకోలేదు అంటే చంద్రబాబు నాయుడిని జగన్ ఇద్దరిని కాదన్న తర్వాత ఆయనకు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలతో ఆయనకి ఏం సంబంధం లేదు ఇది అక్కడ దీని సారాంశం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలతో సంబంధం లేదు పైగా పది మంది ఒక తరహా వాళ్ళ ఇప్పుడు చంద్రబాబు జగన్ అని రెండు పేర్లు పెట్టి లేదా పవన్ కళ్యాణ్ షర్మిల నాలుగు పేర్లు పెట్టి ఇందులో మీరు ఎవరి మీద కాస్తారు అని అడిగితే అప్పుడు బ్యాడ్ స్టాక్ అంటే అప్పుడు అది ఏపీకి వర్తిస్తుంది సో ఇక్కడ ఏంటంటే రీడింగ్ టూ మచ్ అంటారే ఉన్నదాన్ని చాలా ఎక్కువగా ఊహించి అలా చెప్పేటటువంటి విషయం ఇక మీరు అడిగిన రెండోది ఉంది సార్ రెండో దీన్ని కూడా సెలెక్టివ్గా ఇచ్చారు రెండో విషయం మోదీ గురించి మోదీ గురించి ఆయన ఏం చెప్పాడో చెప్పే ముందు మోదీ గురించి ఆయన చెప్పబోయేదానికి ఆంధ్రప్రదేశ్ గురించి ఆయన చెప్పని దానికి కూడా సంబంధం ఉందని మనం చెప్పొచ్చు ఇది చాలా నేను చెప్పింది కొంచెం కాంప్లికేటెడ్ సెంటెన్స్ ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ ఎక్కడున్నా ఏం చేస్తున్నా మోదీ గెలుస్తాడు మోదీ గెలుస్తాడని ఆయన మోత మోగిస్తూనే ఉంటాడు ఐఎమ్ ఐడెంటిఫైడ్ విత్ ఇండియా ఫ్రంట్ అండ్ ఆల్సో కాంగ్రెస్ పార్టీ నేను కాంగ్రెస్తో వీటితో నన్ను ప్రత్యే సింబల్గా చూస్తానని అంటాడు కానీ ఆయన మాట్లాడేవన్నీ బీజేపీ ఆర్ఎస్ఎస్ మోదీ గెలుస్తాడు ఎందుకంటే వాళ్ళ వ్యూహం చాలా బాగుందని ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో కూడా ఆయన మోదీ చాలా వచ్చేసారి చాలా గెలుస్తారు వాళ్ళు మేము నాలుగు వందలు తెచ్చుకుంటామంటారు ఈయన కూడా వాళ్ళు గెలుస్తారు నాలుగు కారణాలు ఉన్నాయంట ఒకటేమో హిందుత్వ ఐ మీన్ హిందుత్వం దాన్ని అజెండాగా తెచ్చాడు రామ మందిరం తర్వాత రెండోదేమో ఇంటింటికి పథకాలు చేర్చడంలో జయప్రదమయ్యాడంట మూడోదేమో తను గొప్ప నాయకుడిని అనే విషయం ఒప్పించగలిగాడంట నాలుగోదేమో భారతదేశాన్ని గురించిన ఆయన స్టోరీ నరేషన్ అందరికీ నచ్చుతుందంట ఇందులో ఒక్క కొత్త పాయింట్ అని ఉందండి సో ఇవన్నీ జరిగాయి కాబట్టి మోడీకి చాలా గొప్పగా ఉంటుంది ప్రశాంత్ కిషోర్ బీహార్ బీహార్లో నితీష్ కుమార్ అంటే ఈయనకు పడదు నితీష్ కుమార్ బయటికి రావడం వీటన్నిటిని ఆయన విమర్శిస్తాడు కానీ నితీష్ కుమార్ రావడం పర్సెప్షన్లో బీజేపీకి చాలా ఉపయోగపడుతుంది అంట రాహుల్ గాంధీ యాత్ర అనేది అసలు ఇంతకంటే వరస్ట్ టైంలో పెట్టుకోకూడదంట అది వర్స్ట్ అంట అంటే ఇలా ప్రతిదీ కూడా ఇండియాలో ఉన్నటువంటి పార్టీలకు ఏమో వ్యతిరేకం బీజేపీకి అనుకూలంగా చిత్రించేటటువంటి ఒక ప్రయత్నం ఆయన చేస్తుంటే ఇంకా దాన్ని రెండో కింద చూసేది ఏంటి ఒక విధంగా ఆయన వ్యూహకర్త ట్యాగ్తో బీజేపీకి అనధికార ప్రచారకర్తగా ఆయన వ్యవహారం నిర్వహిస్తున్నాడు సో ఏపీ మీద ఏపీలో బీజేపీ ఏం వైఖరి తీసుకోలేదు కాబట్టి ఇంకా ఆయన ఏపీ గురించి కూడా ఆయన ఏం ఆసక్తి లేదు ఆయనకు చే ఎటు తిరిగి జగన్మోహన్ రెడ్డి ఏమీ బీజేపీతో పొత్తు పెట్టుకోరు ముందు ఎన్నికల బలపరిస్తే బలపరుస్తారు కానీ అందుకనే ప్రశాంత్ కిషోర్ రెండు రకాలుగా డబుల్ గేమ్ ఆడుతూ ఉంటాడు మార్కెట్ గేమ్ ఆయనది ఆయన తనకు పొత్తు ఉంటే తను అక్కడికి వెళ్తే అప్పుడు డిఫరెంట్గా మాట్లాడి ఉండేవాడు దీన్ని చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి అంటే చంద్రబాబును వచ్చి కలిస్తేనేమో చాలా గొప్ప విషయం చంద్రబాబును వదిలేస్తేనేమో అదేమీ పెద్ద విషయం కాదు మోదీని పొగిడితేనేమో గొప్ప విషయం కాంగ్రెస్లో చేరుతాను అనే ప్రయత్నం చేస్తే అది చిన్న విషయం ఇదంతా చూసే దృష్టిలో తేడా తప్ప సార్ ప్రశాంత్ కిషోర్ ఈజ్ వెరీ క్లియర్ అబౌట్ ఈజ్ ఓన్ ఆయన పార్టీల వ్యూహకర్త మాత్రమే కాదు స్వీయ వ్యూహకర్త ఆయన సొంత సంస్థను సొంత స్టాక్ను తన సొంత స్టాక్ పెంచుకోవాలనుకుంటాడు ఆయన వేరే వాళ్ళ స్టాక్ ఆయన ఎందుకు పెంచుకోవాలనుకుంటాడు మీడియాలో జాతీయ స్థాయిలో దీని మీద చాలా ఐటమ్స్ వచ్చాయి కానీ వాళ్ళెవరు దీనికి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వలేదు మన తెలుగు వాళ్ళు ఎక్కువ దీనికి బహుశా జగన్ అనే పేరు వచ్చిందని ఇస్తున్నారు కానీ అందులో ఆయన సూటిగా దాన్ని ఏదో తోసిపుచ్చింది కానీ అట్లా కాకుండా టాక్టికల్గా అంతకుముందు కూడా సంక్షేమ పథకాలు వీటిని వ్యతిరేకించాడు సార్ అంటే తను ఏవైతే పథకాలను గొప్పగా అంతకుముందు ప్రచారం చేశాడో వాటిని తనే తగ్గిస్తే ఇంకా వాళ్ళ గురించి మనం ఏమనుకోవాలి అంటే ఏదైనా ప్రచారం చేస్తాడు ఏదైనా మోస్తాడు ఏదైనా దాడి చేస్తాడు అంటే దా ఒక భావజాలం ఏమీ లేదు అంతా మార్కెట్ మాయాజాలం మటుగా అని మనకు స్పష్టమవుతుంది వైసీపీ ఎలాంటి వ్యూహం అనుసరిస్తుంది లేదా సిద్ధాలు యుద్ధాలు ఎలా చేస్తుంది అనేది వాళ్ళకు సంబంధించింది కానీ ప్రశాంత్ కిషోర్ ఏదో చాలా గొప్ప వ్యాఖ్యలు లేదా ఏదో తీవ్ర వ్యాఖ్యలు ఏదో చేసినట్టు వాటిని బట్టి రేపు రాజకీయ రాష్ట్ర గమనం మారిపోతున్నట్టు చెప్పడం అనేది అల్ప సంతోషము బొత్తిగా పెద్ద ఆధార రహితమైనటువంటి ఆనందం మాత్రమే చూద్దాం ఇంకా సమయం ఉంది సర్వేలు వస్తాయి నోటిఫికేషన్లు వస్తాయి పార్టీలు వాటి వాటి ఎజెండాలతో ముందుకు వస్తాయి ఇవేవి జరగకుండానే దూరదృష్టితో త్రినేత్రుడై చూసి చెప్పే శక్తి ప్రశాంత్ కిషోర్ కూడా లేదు అది మోడీ విషయంలో కూడా అంతే సార్ ఇప్పుడు మోడీ గెలుచాడు గెలుస్తాడు తిరుగులేదు తిరుగులేదు మీరు ఎలా చెప్తారు మీరు రామ మందిరం తెచ్చాడు కాబట్టి అనుకూలత అని మీరు అంటారు ఎంతమంది అనుకూలంగా ఉంటే అందులో ఒక పది శాతమో ఇరవై శాతమో వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉంటారు కదా చాలా ప్రాంతీయ పార్టీలు ఉన్న రాష్ట్రాల్లో అసలు బీజేపీకి టికాణా లేదు కదా ఇంకా సీట్ల ఓట్ల లెక్క బట్టి కూడా చెప్పాను నేను మీకు మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్కు ముప్పై సీట్లు అదనంగా పెరుగుతాయి మొన్న వచ్చిన లెక్కల ప్రకారం మనం చూస్తే ఇలాంటివేవి పరిగణనలోకి తీసుకోకుండా ఒక్క మైండ్ గేమ్ ఆడుతున్నాడు ఆయన తను ఎవరైతే గెలుస్తానని తను ప్రజల బుర్రలోకి ఎక్కించదలుచుకున్నాడో అదే విషయం చెప్తున్నాడు దీని ద్వారా అవతల శిబిరాన్ని డిమారలైజ్ నిరుత్సాహపరచదలుచుకున్నాడు ఆ పని జయప్రదంగా చేశారు ఆయన జాతీయ స్థాయిలో మోదీ కోసం చేస్తే ఇక్కడ స్టోరీస్ ఇచ్చేవాళ్ళు వాళ్ళకి ఇక్కడ ఎవరో వాళ్ళకు ఉంటారు కదా వాళ్ళ కోసం వాళ్ళు చేస్తున్నారు మనం దాన్ని ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకుంటే మనం సరైన మన అంచనాకు మనం రావచ్చు సార్ ఇక్కడ అంటే ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి విషయానికి వచ్చేసరికి ప్రశ్న ఇక్కడ ఎందుకు వస్తుందంటే గతంలో వాళ్ళ కోసం ఆయన పనిచేసారు కదా సార్ చేసి ఇప్పుడు వ్యాఖ్య చేయడం ఏంటి అన్నది ఇప్పుడు ఆయన పనిచేయట్లేదు కదా అంతే అప్పుడు అప్పుడు పని చేసాడు కాబట్టి అనుకూలంగా ఉన్నాడు ఇప్పుడు పనిచేయట్లేదు కాబట్టి ఆయనకి ఏం ప్రత్యేకమైన ఆసక్తి అనుకూలంగా మాట్లాడాల్సిన అవసరం ఆయనకి ఏం లేదు రెండోది ఆయన పని చేయట్లేదు కానీ ఆయన ఐప్యాక్ పని చేస్తూనే ఉంది అది కూడా గుర్తుపెట్టుకోండి సార్ ఆయన ఐప్యాక్ పని చేస్తూనే ఉంది ఐప్యాక్ ఇప్పటి బాధ్యులైన వాళ్ళు వాళ్ళు చెప్పేవి డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి ఒకసారి పనిచేసాడు కాబట్టి ఇంకా ఆయన శాశ్వతంగా ఆయనేమీ జీవితం అంతా రుణపడి ఉంటాను ఆ టైప్ కాదు ఆయన మీరు కాంటాక్ట్ కుదుర్చుకుంటే ఆ ఎన్నికల వరకు పనిచేసి చేసి పెడతాడు నేను ఆ వార్త కూడా చూశాను రెండు వేల పంతొమ్మిది ఎన్నికలయ్యాక జగన్ దగ్గర నుంచి రావాల్సిందేదో తీసుకొని చిన్న గెట్ టుగెదర్ పెట్టుకొని ఆయన వెళ్ళిపోయాడు ఇప్పుడు నా ప్రశ్న చంద్రబాబుతో ఏమీ లేదు కదా మరి చంద్రబాబుతో కూడా నేను ఈ ఇక్కడ ప్రశ్నకు జవాబు చెప్పాడు కానీ చంద్రబాబు విషయంలో ప్రత్యక్షంగా చూపించాడు నేనేం చేయడం లేదు అసలు నేను అది చెప్పడానికే వెళ్ళానని దాన్ని కూడా అప్పుడు ఇష్యూ చేసి ఉండాలి కదా నేను చెప్తుంది ఇప్పుడు స సమదూరము అంటే దాని అర్థము ఇరుపక్షాలు లేకపోతే అన్ని రకాల వ్యాఖ్యలు అన్ని రకాల చర్యలు ఒకటే తీసుకోవాలి కదా వేరే విశ్లేషణ వేరే కామెంట్స్ ఆయన చేయొచ్చు మూడోది తను స్వయంగా రాజకీయాలకు వచ్చిన తర్వాత తనకు స్వయంగా అనేక బంధాలు ఏర్పడిన తర్వాత తను అనేకసార్లు శిబిరాలు మార్చిన తర్వాత అలాంటి వ్యక్తులు మాట్లాడేవి ఏదో చాలా చాలా నిఖార్సుగా రుజువర్తంతో ఉంటాయని ఎవరి నేను మోడీ విషయం మరీ ముఖ్యం నాకు మోడీ ఏదో గ్యారెంటీగా గెలుస్తాడనే ఒక పెద్ద గోల్డ్ స్టాంప్ వేసినట్టుగా పదే పదే రోజు అదే చెప్తుంటే ఎందుకు ఎప్పుడో ఒక రోజు సందర్భవశాత్తు చెప్పడం వేరు ఏదో ఒక పేరుతో ఏదో ఒక ఛానల్లో మీరు గత నెల రోజుల ఛానల్ చూడండి ఒకరోజు రాహుల్ కుణాల్తో చెప్తాడు ఒకరోజు రాజ్ దీప్ సద్దేశాయితో చెప్తాడు ఇంకొక రోజు ఆయన ఎవరితో చెప్తాడు అంటే ఆయన ఒక డ్యూటీ అది హిజ్ ఈజ్ మిషన్ మోడీ ఆయనది మిషన్ మోడీ మిషన్ బీజేపీలో ఉన్నాడు ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఆయనకు జగన్ కూడా ఆ విధమైన జాబితాలో ఆయనకేం లేడు కాబట్టి ఇది తప్ప సరే దీని ఆధారంగా మాకు అనుకూలంగా తీసుకుంటామంటే ఎవరైనా తీసుకోవచ్చు అంత సీన్ లేదు అక్కడ ఒక ముక్కలో ఇప్పటి భాషలో చెప్పాలంటే ఓకే థ్యాంక్ యూ సార్